నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ ఏపీలో ఎన్నికలకు సుమారు రెండేళ్ల సమయం ఉంది కానీ అప్పుడే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చాలా వేడెక్కింది నేతల తీరు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే విధంగా పార్టీలు సిద్ధమవుతున్నాయి ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో నూట డెబ్బై ఐదు సీట్లు సాధించడమే తమ ధ్యేయమని అధికార వైసీపీ ప్రకటించగా ఇక జగన్ను ఢీకొట్టడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి పోటీ చేయాలని వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు వైసీపీ పాలనకు చర్మగీతం పాడటం కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని అందుకు అవసరమైతే తాను ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధమే అని అటు చంద్రబాబు ప్రకటించేస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా తాను పొత్తులకు సిద్ధం అని ప్రకటించేశాడు చంద్రబాబు ఇక టీడీపీతో మాకు పొత్తు అక్కర్లేదని బీజేపీ ప్రకటించగా ఏపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తులకు తాను సిద్ధమే అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి పొత్తులపై చంద్రబాబు ప్రకటన చేసిన నేపథ్యంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ నిర్వహించింది దీనిలో పాల్గొన్న వరలరామయ్య జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను బోల్డ్గా నిజాలకు దగ్గరగా మాట్లాడతాను అన్న వరలరామయ్య జగన్ వంటి పెద్ద శత్రువును కొట్టడానికి మిగతా వాళ్లంతా కలిసికట్టుగా చేరి బలం చేకూర్చుకుని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు అంతేకాదు జగన్ ప్రధానమైన శక్తి అని నూట యాభై సీట్లు సాధించాడని అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే అందరూ కలిసికట్టు